పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పంజాబ్ జట్టుపై 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో గెలవాలంటే చివరి బంతికి 3 పరుగులు చేయాల్సి ఉంది. అలాంటి సమయంలో సికిందర్ రజా తమ జట్టుకు కావాల్సిన 3 పరుగులు చేసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని సాధించి పెట్టాడు. దీంతో సొంత గడ్డ మీద చెన్నై జట్టు ఓటమిని తన ఖాతాలో వేసుకోక తప్పలేదు. చివరి నిమిషం వరకు గెలుపు అందినట్టే అంది జారిపోవడంపై చెన్నై జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కొంత అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ మొత్తంలో ఎక్కడెక్కడ లోపాలు జరిగాయి అన్నది కూడా వివరించే ప్రయత్నం చేశాడు. ధోని మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇటువంటి మ్యాచ్లలో ఓటమి పాలయ్యామంటే మనల్ని మనం సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి అన్నది ముందు బేరేజ్ వేసుకోవాలి. ముఖ్యంగా మేము బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే చివరి ఓవర్లలో 10 నుండి 15 పరుగులు అదనంగా సాధించి ఉండాల్సిందే. అక్కడే పొరపాటు జరిగింది. మా బౌలింగ్ బృందం మరింత మెరుగవ్వాల్సిన అవసరం కూడా ఉంది. నిజంగా నెమ్మదిగా బౌలింగ్ చేసేవారికి ఇక్కడ ప్రయోజనం చేకూరింది. ఇక మా బ్యాట్స్మెన్ విషయానికి వస్తే వారు తమ వంతుగా తమ బాధ్యతను నిర్వర్తించారు. నిలకడగా రాణిస్తూ మరోసారి తమ సత్తా చాటారు. చివరిలో ఆ 2-3 ఓవర్లు మినహాయిస్తే మిగతా ఇన్నింగ్స్ మొత్తం బ్యాట్స్మెన్ అద్భుతంగా ఆడారు. మాకు ఇక్కడ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది. కాకపోతే మేమే సరిగ్గా బౌలింగ్ చేయలేదు. ఇక్కడి పిచ్ పై 200 పరుగులు డిపెండ్ చేయడం కష్టం కాదు. మేము వేసిన 2 చెత్త ఓవర్ల వల్లే ఈ మ్యాచ్ లో ఓడిపోయాం. మా బౌలర్లు ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేదు. ఏ వైపైతే బౌలింగ్ వేయకూడదో అటువైపే బౌలింగ్ వేసి బ్యాట్స్మెన్ తో షాట్లు ఆడించారు. మతీషా పత్రానా ఎప్పట్లాగే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మొదటి 6 ఓవర్లలో మేము మరింత మెరుగ్గా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. సమస్య ఎక్కడ ఉందో కనుక్కోవాలి. ప్లానింగ్ లో ఉందా లేక అమలు చేయడంలో తప్పులు చేస్తున్నామా అన్న విషయాన్ని మేము విశ్లేషించుకోవాలి అని అన్నాడు.